Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ రాహుల్ గాంధీ మధ్య సయోధ్య సాధ్యమేనా? దేశానికి ఏదో నాటికి ప్రధాని కావాలని గాంధీ వంశంలో 5వ తరం వారసుడు రాహుల్ గాంధీ గట్టి పట్టుదలగా ఉన్నారు. ఆయన సునాయాసంగా వచ్చిన ప్రధాని పదవిని 2009లో వదిలేసుకున్నారు. అదే పదవి కోసం గత 10 ఏళ్లుగా ఆయాసపడుతూ పోరాడుతున్నారు. 2014 కంటే 2019 బెటర్ పెర్ఫార్మెన్స్తో, 2024లో ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్తో కాంగ్రెస్ పార్టీ ఉంది. నాయకుడిగా రాహుల్ గాంధీ కూడా బెటర్ అనిపించుకుంటున్నారు. అయినా సరే అధికారం అన్నది అందని పండుగనే ఉంది. ఇదిలా ఉంటే దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ నుంచి వేరుపడి పుట్టినవే. అలాగే మరికొన్ని పార్టీలు 1977లో ఏర్పడిన జనతా అనే తానులో ముక్కలుగా ఈరోజుకి మిగిలి అస్తిత్వాన్ని చాటుకుంటున్నాయి. తెలుగుదేశంతో పాటు డిఎంకే, తెలంగాణ రాష్ట్ర సమితి వంటి ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఉన్న సమస్యల ప్రాతిపదికగా అజెండాను రూపకల్పన చేసుకుని ఏర్పడ్డాయి. దీర్ఘకాలంగా మనగలుగుతున్నాయి. మరోవైపు చూస్తే కాంగ్రెస్తో విభేదించి ఏర్పాటు చేసుకున్న ప్రాంతీయ పార్టీలలో కొన్ని తమ సత్తాను చాటుకుంటూ వస్తున్నాయి. అలా మహారాష్ట్రలో దిగ్గజ నేత శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ని స్థాపించారు. ఏపీలో వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఈ ముగ్గురు కాంగ్రెస్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారే కావడం విశేషం. శరద్ పవార్ అయితే సోనియాగాంధీ విదేశీయతను ప్రశ్నించి 1998 ప్రాంతంలో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. అలాగే సోనియాగాంధీతో పెట్టుకునే మమత కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. జగన్ కూడా తన తండ్రి వైఎస్ఆర్ మరణానంతరం కాంగ్రెస్తో విభేదించి వైసీపీని ఏర్పాటు చేశారు. ఇందులో చూస్తే మమతా బెనర్జీ బెంగాల్లో మొత్తం రాజకీయ స్పేస్ ఆక్రమించుకున్నారు. కాంగ్రెస్ని చిన్న పార్టీగా చేసేశారు. మహారాష్ట్రలో మొత్తం ఎన్సీపీ కాకపోయినా తన ప్రభావం చాటుకుంటూ శరద్ పవార్ ఉన్నారు. వైసీపీ ఏపీలో కాంగ్రెస్ని తుడిచిపెట్టి ఆ ప్లేస్లో ఎదిగింది. ఇక్కడ చిత్రం ఏంటంటే శరద్ పవార్ సోనియాను విభేదించినా మళ్ళీ యూపీఏ జట్టులో కలిసి కేంద్ర మంత్రి అయ్యారు. మహారాష్ట్రలో పొత్తులు పెట్టుకున్నారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ కూడా నాటి కాంగ్రెస్ కూటమిలో ఉంటోంది. జగన్ విషయంలోనే అది జరగడం లేదు. దానికి జగన్ వైపు నుంచి కాంగ్రెస్ని ఈరోజుకి శత్రువులా చూడడమే అని అంటున్నారు. మరోవైపు చూస్తే రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు. అది గుర్తెరిగిన చంద్రబాబు 2018లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఎన్నికలలో పోటీకి దిగారు. ఫలితం ఎలా ఉన్నా ఆయన రాజకీయ పంధ అలా సాగింది. దానికి భిన్నంగా జగన్ కాంగ్రెస్ మూలాల నుంచి ఏర్పాటు చేసిన వైసీపీని బీజేపీ భావజాలానికి, వైసీపీ మూల భావజాలానికి ఎక్కడా పొసగదు. దాంతోనే 2024 ఎన్నికలలో ముస్లిం మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు కూడా వైసీపీకి దూరమయ్యారని అంటున్నారు. ఈ క్రమంలో జగన్ కాంగ్రెస్తో బంధం పెనవేసుకోవడానికి ఏ మేరకు ప్రయత్నాలు చేశారో తెలియదు. అదే టైంలో కాంగ్రెస్ కూడా ఏపీ మీద ఇప్పుడు ఫోకస్ ఎక్కువగా పెడుతోంది. తాము వైసీపీ వల్ల నష్టపోయాం కాబట్టి ఆ పార్టీని లేకుండా చేస్తేనే కాంగ్రెస్ మనుగడ అన్న ఆలోచనలతో కాంగ్రెస్ ఉంది. ఏపీలో కాంగ్రెస్కి వైసీపీతో ఎంతవరకు రాజకీయ బంధాలు అవసరమన్నది ఈ రోజుకు తెలియదు. కానీ ప్రస్తుతానికైతే తామే ఏపీలో కూటమికి ఆల్టర్నేషన్గా ఉండాలని చూస్తోంది. పిసిసి చీఫ్గా షర్మిలను నియమించడం వెనుక జగన్తో ఘర్షణ తప్ప సయోధ్య కాదని కాంగ్రెస్ చెప్పకనే చెప్పినట్లయింది అంటున్నారు. మరోవైపు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ నాయకులు ఎప్పుడూ జగన్కి రాజకీయంగా ప్రత్యర్థులే. దాంతోపాటు కాంగ్రెస్లో చేరి సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి కూడా జగన్కి యాంటీగానే ఉంటారని అంటారు. దాంతో కాంగ్రెస్తో వైసీపీ పొత్తులు కలపాలని చూసినా ఆ మేరకు సానుకూలత అయితే లేకుండా పోతోందని అంటున్నారు. జగన్ మీడియా సమావేశంలో దీని మీదనే మాట్లాడుతూ కాంగ్రెస్తో చంద్రబాబు టచ్లో ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు. ఇక జగన్ తానుగా తగ్గి వస్తే కాంగ్రెస్ ఏమైనా ఆలోచన చేస్తుందేమో, కానీ లేకపోతే ఏపీలో తనకు ఉన్న ప్లాన్స్ని అమలు చేస్తూ వైసీపీని దూరం పెట్టే దిశగానే సాగుతుందని అంటున్నారు. మహారాష్ట్ర, బెంగాల్లో కాంగ్రెస్ వట్టిపోయింది, కానీ ఏపీలో ఇంకా అవకాశాలు ఉన్నాయని భావిస్తోంది. దానికి తోడు జగన్ వీక్ అయ్యారని కూడా ఊహిస్తోంది. ఇక రాహుల్కి జగన్కి మధ్య ఏముంది అంటే పొలిటికల్గా ఇగోలు ఉంటాయనే అంటున్నారు. వాటిని మరింత పెంచి పబ్బం గడుపుకునే పార్టీలు ఉంటాయి. ఇండియా కూటమిలో జగన్ను చేరకుండా చేస్తూ 2029 ఎన్నికల నాటికి తెలుగుదేశమే ఈ వైపునకు మొగ్గుతూ వన్ షాట్ టూ బర్డ్స్ లాగా మరోసారి ఏపీలో కేంద్రంలో అధికారం అందుకోవడంతో పాటు వైసీపీని వాష్అవుట్ చేసే ఎత్తుగడలకు పదును పెట్టకుండా ఉంటుందని ఎలా అనుకోగలరు అన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి ఇండియా కూటమిలోకి జగన్ వెళతారా అంటే ఈ ప్రశ్నకు కాలమే జవాబు చెప్పాల్సి ఉంటుంది.